కమ్మ రాజ్యంలో జగన్ అడ్డుకుంటారా? కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్తో దీపావళి వేళ రిలీజ్ చేసిన టీజర్ పొలిటికల్గా కొంతవరకు రచ్చ చేసింది. అయితే అతి ఎక్కువగా ఉన్నదని కామెంట్స్ వస్తున్నాయి. కమ్మ రాజ్యం కడప రెడ్లు అంటూ రెండు సామాజిక వర్గాలను, రెండు ప్రధాన పార్టీల అధినేతలను వర్మ టచ్ చేయడంతో, కానీ ఈ పొలిటికల్ మూవీలో వాస్తవాల కంటే ఎక్కువ ఊహాజనితమే ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఏపీలో రాజకీయ వాతావరణం ఎన్నికల తరువాత ప్రశాంతంగానే ఉంది. జగన్ పాలనలో శాంతి భద్రతలు కూడా సజావుగా ఉన్నాయన్న అభిప్రాయం మెజారిటీ జనంలో ఉంది. ఇక చంద్రబాబు విపక్షంలో కూర్చొని విమర్శల బాణాలు ఎక్కువ పెడుతున్నా కూడా వాటి ఇంపాక్ట్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఇక మిగిలిన పార్టీలు సో సోగా ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే హాయిగా ఉన్న ఏపీ వాతావరణంలో ఏదో జరిగిపోతోందని ఊహించి తీసిన సినిమా వర్మ కమరాజ్యం. మరి ఈ మూవీలో వర్మ ప్రధానంగా చంద్రబాబుని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తున్నా కూడా జగన్ మీద కూడా డైలాగులు పేలాయి. ఏపీలో సర్కార్కి చెడ్డ పేరు వస్తోందని ఓ అధికారి జగన్ పాత్రధారి చెవిలో చెప్పడం, జగన్ పాత్రధారి వైపు నుంచి కూడా ఉసిగొలపడాలు వంటివి టీజర్లో పెట్టడంతో ఈ మూవీని పూర్తిగా ఫ్యాక్షన్ రాజకీయాల వైపుగా నడిపించారని అంటున్నారు. మరి జగన్ ఇప్పుడిప్పుడే పాలనను గాడిలో పెడుతూ వస్తున్నారు. ఈ సమయంలో ఇలాంటి సినిమాల వల్ల వాతావరణం కలుషితమవుతుందన్న ఆందోళన కనుక ఉంటే తప్పకుండా రిలీజ్ కాకుండా అడ్డుకుంటారు. అదే సమయంలో సెన్సార్ కూడా ఈ తరహా సినిమాలకు కత్తెర వేయడం ఖాయం. జీవించి ఉన్న వ్యక్తులు ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వారి మీద సినిమాలు తీస్తూ అందుకో కల్పన జోడిస్తే అది ఎటు నుంచి ఎటైనా ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ మాదిరిగానే ఈ మూవీ కూడా ఏపీలో రిలీజ్ అవదా అన్న డౌట్లు వస్తున్నాయి.